ఇప్పుడైతే మనల్ని ఎంటర్‌టైన్ చేయడానికి మన ముందుకు వచ్చేస్తున్నారు. ఎలాంటి హాట్ టాపిక్ వచ్చేసేద్దాం. లెట్స్ వెల్కమ్ ఆటో రామ్ప్రసాద్ అండ్ గెటప్ శ్రీను. సో ఆరోగ్యం గురించి, ఫిట్నెస్ గురించి కొంచెం కామెడీగా చేయబోతున్నాం. చూసి నవ్వుకుంటే ఫస్ట్ ఆరోగ్యం బాగుండాలంటే మనం మంచి ఫుడ్ తినాలి. ఆ మంచి ఫుడ్ కోసం చాలా మంది చాలా పాటలు పాడుతూ ఉంటారు. మంచి ఫుడ్ తినేటప్పుడు ఆడు మంచి ఫుడ్ తిన్నాను, నేను డైట్ చేస్తున్నానని పది మందికి చెప్పుకోవాలని చూస్తూ ఉంటాడు. ఎవరైనా సాంబార్ తినేసిన, ఆయిల్ ఫుడ్ తినేసిన దాన్ని అసహ్యంగా చూస్తూ ఉంటారు. అది ఎలా ఉంటుందో చేసి చూపిస్తాను. ఫస్ట్ నేను చికెన్ ఆర్డర్ ఇచ్చుకున్నానండి. ఆ చికెన్ లోకి ఐస్ క్రీమ్ వేసుకున్నాను. కరెక్ట్ గా మనది భోజనం చేసినప్పుడు చూస్తారు, ఛానల్ మార్చేస్తారా? ఓకే బాబు, ఐస్ క్రీమ్ సెపరేట్ లాస్ట్ టైం అండి. పప్పు సాంబార్ వేసుకొని, ఇంత ఆవకాయ వేసుకొని, నెయ్యి వేసుకొని. ఇక్కడ డైట్ చేసే వ్యక్తి అంటే ఆడు పెద్ద నీట్నెస్ గా తబిహే చేస్తాడు, డైట్ చేస్తున్నాడు. ఇంకా ఎవ్రీథింగ్ ఈడో మలహసరం అనమాట, ఈడో మలహసరం అనమాట, మలహసరం. మీరేంటి ముక్కు మూసుకుంటున్నారు? ఓ షిట్, నాకు ఎలర్జీ ఉందండి. అంతేనా ప్యాంట్లు అయిపోయిందా? సార్ పప్పు ఆవకాయ ఏంటది? బొట్లైను చూపుడు వెళ్ళు. This is milk. This is leha. Zigabam bam bam. ఇప్పుడు తిను, ఇప్పుడు తిను. డైట్ చేసే వాళ్ళు ఇంత మరీ ఎక్కువ చేస్తూ ఉంటారు బయట. అదే ఆరోగ్యం బాగుండడం కోసం తర్వాత మనం ఫిట్నెస్ కి వెళ్తాం. జిమ్ కి వెళ్ళినప్పుడు చాలా డెడికేటెడ్ చేస్తాం. అమ్మాయిలు ఎవరు జిమ్ రాకముందు వరకు వీడు ఎలా చేస్తాం చూద్దాం. కాసేపు అనుకున్నారా బాబు? ఎక్స్క్యూజ్ మీ, చాలు లాస్ట్ పడిపోతారు. సార్ ఇక్కడ కోచ్ ఎవరండి? ఇక్కడ వెళ్ళిపోయిందిరా. దీంతో ఏం చేయాలి సార్? దాంతో పంచబడక చేసుకోనండి, పంచబడక చేసుకోనండి. మరి ఏసీ ఉంటే తల్లబడదా? ఈ హ్యాండ్స్ పెరగాలంటే ఏం చేయాలి సార్? హ్యాండ్స్ పెరగాలంటే ఆపరేషన్ చేయించుకోవాలండి, ఆపరేషన్ చేయించుకోవాలండి. ఇలాగ మంచి షేప్ అది ఇలా వరస్ట్ వండుకుంటే ఏంటో ఏం చేయాలని? ఇలాగే ఉంచుకోవాలండి, ఇలాగే ఉంచుకోవాలండి. కూరగాయలు కొనేటప్పుడు మంచి ఆరోగ్యంగా ఉండే వాళ్ళు ఏం చేస్తారంటే బాగా బోర్ కొట్టిస్తారు వాళ్ళని. ఇప్పుడు నువ్వు కూరగాయలు అమ్ముతా ఉండు, నేను వచ్చి కొనుక్కునేవాడిని. కూరగాయలు కూరగాయలు బాబు, ఎక్స్క్యూజ్ మీ, ఈ కాల్షియం కూరగాయ ఎంత? కాల్షియం కూరదా? జస్ట్ క్యారెట్ అంతే. క్యారెట్? ఓ క్యారెట్ మీన్స్ సి విటమిన్, ఎవ్రీథింగ్ ఇస్ దేర్. దిస్ వన్ ఐస్ కి చాలా మంచిది, అది ఐస్ లో పెట్టుకుని తింటే బాగుంటుంది. అది అది బెండకాయ అంటారండి. బెండకాయ కట్ చేస్తే జిగురు వస్తుంది. ఇప్పుడు రావట్లేదండి, ఇప్పుడు రావట్లేదండి. ఓ ఏ బాయ్, అన్ సీజన్ కదా, అన్ సీజన్ కదా. మరి తమ్ముడు చేసింది ఎప్పుడు వస్తుంది? మరి తమ్ముడు చేసింది ఎప్పుడు వస్తుంది? ఏమన్నాడు? ఇది అన్ సీజన్ అంటే తమ్ముడు చేసి ఎప్పుడు వస్తుంది? సరిపోయారు ఇద్దరు. బ్లడ్ సర్క్యులేషన్ బాగుండాలండి నాకు. బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటే మన డాక్టర్ దగ్గరికి వెళ్ళాలండి. దాంట్లో ఏముంటాయండి మొత్తం? దాంట్లో ఏముంటుందండి? స్టేజ్, అది స్టేజ్. అది సో ఇలా బుర్ర తింటా ఉంటారు వాళ్ళు. చేసేది తక్కువ, అడిగేది ఎక్కువ అనమాట. కొంతమంది ఏంటంటే డైట్ చేసి ఏమి తినకూడదు వాళ్ళు, ఆ పక్కన బాగా తింటా ఉంటారు. ఇది తినాలనిపిస్తుంది, ఆ మూమెంట్ ఎలా ఉంటుందో చూద్దాం. ఏం సార్, మటన్ బాగుంది? డైట్ 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 బాబు, చికెన్ ఫ్రై పట్టరా?
చిన్న ముక్క తీసుకోండి సార్. డైట్ ప్లీజ్. రేపు ఇవ్వండి సార్ కావాలంటే. నో సార్, ఐ మీన్ డైట్ సార్. మా ఇంటి నుంచి టిఫిన్ వచ్చింది, పప్పు చారు ముద్ద వంకాయ. అమ్మ మీ ఇంట్లో టిఫిన్ బాగోదొద్దు. మా ఇంటి నుంచి సముద్రం చేప ఫ్రై. చాలా వరస్ట్ ఉంటది, చాలా వరస్ట్ ఉంటది. ఒక పీస్ చేసి చూస్తా. యాక్చువల్లీ చాలా అంత కక్కుర్తి కాకపోతే కంగారులో ముక్కులు కూడా పెట్టేసుకుంటావా? ఇలా ఉంటది అన్నమాట. అండ్ తర్వాత రాంప్రసాద్ అంటాడు, ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి లైపో చేయించుకున్నాడు, ఎలా ఉంటుందో చూద్దాం అక్కడ ఎఫెక్ట్స్. రెడీ? ఎక్స్క్యూజ్ మీ డాక్టర్. అబ్బో డాక్టర్, ఓహో నైన్త్ మంత్, నైన్త్ మంత్. ఇలాంటి వైద్యం ఉంటుంది, అందులో టీవీలో కూర్చొని వైద్యం చేసేస్తున్నారు. ఈ మధ్యన ఎలా ఉందో చూద్దాం సార్. చెప్పండి అమ్మా, ఎవరు ఎవరు మాట్లాడుతున్నారు? నా పేరు వరలక్ష్మి అండి. వరలక్ష్మి గారు చెప్పండి అమ్మా, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఇంట్లో నుంచేనండి. మీ గోత్రం చెప్పండి. గోత్రం? సారీ సారీ సారీ, నేను జ్యోతిషాలయం చేస్తాను. సారీ. లేదమ్మా, మీ డాక్టర్ గారికి ఫోన్ చేసి రాలేండి. నాకు ఈ మధ్యన గత 6 మంత్స్ నుంచి బాగా పొట్ట ఎక్కువ ఉంటుందండి, కొంచెం తగ్గించాలండి. ఏం చేయాలండి? ఓకే ఒక్క నిమిషం అమ్మా, రెడీ చూడండి ఒకసారి. చూసానండి. కొంచెం లోపలికి వెళ్తుంది, పొట్ట చూడండి. వెళ్తుందండి, వెళ్తుందండి. ఇప్పుడు కొంచెం వెళ్ళిందండి. ఓకే ఓకే. సార్ వెనక్కి వచ్చేస్తుంది సార్. ఇప్పుడు చూడమ్మా. సరిపోయింది సార్. ఇప్పుడు ఇప్పుడు చూడు. అవును సార్. నోట్లో వచ్చిందా? తగ్గిపోయింది చూడు. ఎస్ సార్, తగ్గిపోయింది సార్. అమ్మా ఫీజ్ 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 ఫీజా? ఇప్పుడు లెఫ్ట్ మీరు జోబులు చేపెట్టిన అలాగా పెట్టాను. ఆ పర్స్ పెట్టి తీయండి. అందులో 10,000 ఉన్నాయా? 10,000 తీసి తీసి సరిపోయింది. ఈ 10,000 హలో హలో